హలో, హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను బగారా రైస్ చేస్తున్నాను అన్నమాట. తెలంగాణ స్పెషల్ కదా బగారా రైస్. ఇంకా సింపుల్గా ఎలా వేయాలని చూపిస్తున్నానండి నేను. అయితే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసిన అనమాట, ఎక్కువ కాకుండా మరి. ఇంకా కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత మసాలా వేయాలన్నమాట. ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది వేయాలి. అంటే మీకు ఈ ధనియా పౌడర్ ఫ్లేవరు తక్కువ ఉండాలంటే ఇట్లా లైట్గా వేసుకోవచ్చు. ఇంకా లేదు మంచిగా ఉండాలి అని అంటే ఎక్కువ వేసుకోవాలన్నమాట. అంటే కొందరికి మసాలా పడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. నాకైతే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. ఇంకా తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం అనుకోండి, మనము 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అట్లా నేను 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను అన్నమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా సరిపోయినంత. మళ్ళీ దీనిలో కూడా ఎక్కువ వేసినాం అనుకోండి ఇంకా మొత్తం సాల్ట్ ఎక్కువ అవుతుంది కదా, అట్లా అని చెప్పేసి తక్కువ ఊకే లైట్గా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకో ఈ విధంగా బాగా మరలిన తర్వాత ఇంకా మనం ముందుగానే నానబెట్టుకుని ఉంటాం కదా బియ్యము, ఎన్ని కావాలన్నా అన్నీ అవి ఇంకా వాటర్ అన్నీ తీసేసి దీనిలో ఇట్లా వేసేయాలన్నమాట. అన్నీ ఇట్లా వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెడితే ఇంకా రైస్ అనేది అదే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా వేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. అసలు బగారా రైస్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, చాలా వరకు ఒకసారి తింటే మళ్ళీ ఖచ్చితంగా తింటారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. అదే ఒకవేళ మసాలా లైట్గా వేస్తే ఇంత కలర్ ఉండదు అన్నమాట, లైట్గా ఉంటుంది. అట్లా కూడా చేసుకుంటారు. ఇంకా నేనైతే ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి వదిలిపెట్టాలి ఇంకా అంతే. ఇంకా మళ్ళీ మళ్ళీ కలిపితే అది అన్నం విరిగిపోతుంది కదా, అందుకే ఎక్కువ కలపొద్దండి. ఓకే, ఒకసారి 2 సార్లు అంతే కలపాలన్నమాట. ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడే మనకి మంచిగా అన్నం మంచిగా అవుతుంది అన్నమాట. మరీ బిర్రుగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మంచిగా అవుతుంది. సో ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరీ.